రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జీవో నంబర్ 55 ను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు నాయకులు ఆందోళనకు దిగారు. పరీక్ష రాస్తున్న రెండో సంవత్సరం విద్యార్థులను అడ్డుకున్నారు. ఆందోళనకారులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. స్టూడెంట్స్ ను ప్రొఫెసర్లను బయటకు పంపించిన విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ గేటుకు తాళం వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు జీవో నంబర్ 55 ఏం చెప్తోంది? ఎందుకు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు? రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొత్తగా హైకోర్టు నిర్మాణం సంబంధించి భూముల కేటాయించి నిరసిస్తూ గడిచిన కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఈ రోజు యూనివర్సిటీలో జరుగుతున్న పరీక్షలను కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఒకసారిగా ఉధృత చోటు చేసుకుంది. గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా ఇటు అగ్రికల్చర్ సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం జీవో నెంబర్ 55 రద్దు చేసుకుని ఆ భూములను కాపాడాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఈ రోజు యూనివర్సిటీలో జరుగుతున్న పరీక్షలను విద్యార్థులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతానికి అయితే ఆందోళనకారులకు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైపు తాము యూనివర్సిటీ భూముల ఆస్తుల పరీక్షల కోసం ఆందోళన చేస్తుంటే మీరు పరీక్షలకు ఎలా అటెండ్ అవుతారంటూ కూడా ఆందోళనకారులు విద్యార్థులతో వాగ్వాదం దిగారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆందోళనకారులను కూడా అదుపు చేయడం జరిగింది. జాంశ్రీరామ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది కిరణ్? కొద్దిసేపటి క్రితమే ఇటు ఆందోళనకారుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఇటు పరిశీలనలు కూడా కొనసాగుతాయి చెప్పారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు ధర్నాలకు దిగడంతో కూడా పోలీసులు మోహరిస్తున్నారు. ఎక్కడైనా ఆందోళనకారులు కొంత లోపలికి వెళ్లి యూనివర్సిటీ ఛాంబర్లు బయట ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ వాళ్ళు కూడా ఆందోళనకారులను చదివే ప్రయత్నం చేస్తూ తాజాగా ఈ రోజు ఒక్కసారిగా ఆందోళనకారులు లోపలికి వచ్చే ప్రయత్నం చేయడం ప్రొఫెసర్లను అడుకోవడంతో కూడా కొంత ఉద్రిక్తత చోటిస్తూ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. జనసేన.